బిగ్ బాస్ హౌస్లో సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్లో భాగంగా పృథ్వీకి మరి అదేవిధంగా నబీల్కి ఒక ఫిజికల్ టాస్క్ అయితే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సంచాలకగా ఉన్న మణిగంట వాళ్ళని ఉత్తేజపరచడం కోసం ఒక పాట పాడుతుంటే అబ్బో అని తల పట్టుకొని నీ పాటతో డీమోటివేట్ అయిపోతారని చెప్పేసి తెగ ఫీల్ అయిపోయింది దశమి గౌడ. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొద్దిగా ఫన్ చేసుకొని క్లాప్స్ కొట్టుకొని ఇట్లా కొద్ది కామెడీగా క్రియేట్ చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం పృథ్వీ పాట పాడుతుంటే యష్మితో పాటు హౌస్లో వాళ్ళంతా కూడా తెగ చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకున్నారు. కానీ వాళ్ళిద్దరిని గమనిస్తే పృథ్వీతో పాటు మణిగంట కూడా బాగా పాడాడు. పైగా అతనికి పాటలు పాడడం కూడా వచ్చు. అయినా కూడా మణిగంట పాడితే మాత్రం ఘోరంగా ఉందని చెవులు మూసుకునేలా కనిపించింది అక్కడ. అంతకంటే ఘోరంగా చాలా వరకు కూడా ఎన్నో సందర్భాల్లో నాగమణి గంటని కించపరిచారు కూడా. ఇక అయితే పృథ్వీ పాడింది విష్ణుప్రియకి కావడంతో ప్రోమోకి ఆర్ఆర్ఆర్ వేసి మరీ లవ్ ట్రాక్ అయితే నడిపిస్తున్నారు. కానీ మణిగంట విషయంలో హౌస్ మొత్తం మరోసారి వివక్ష చూపించినట్లే కనిపిస్తుంది అక్కడ. కానీ బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూపై చర్చించడం లేదో అర్థం కాని పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. కనీసం వీకెండ్లో నాగార్జున అయినా కూడా హెచ్చరిస్తారో లేదో అంటూ చాలామంది చూసే ఆడియన్స్ సైతం కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.